శ్రీ గురుభ్యో నమః. హిందూ తత్వం రక్షణకు నమస్కారం అండి. ఈరోజు మనకు అడుగుతున్న ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న అడిగారండి. అసలు దేవుడు గది ఏ విధంగా అమర్చుకోవాలి, ఆ దేవుడి గదిలో ఎటువంటి చిత్రపటాలు ఉంచుకోవాలి, ఏ విధమైన వస్తువులు దేవ పూజా మందిరంలో ఉంటే మనకి సంపూర్ణమైనటువంటి పూజ చేసిన అవకాశం లభిస్తుంది, దైవానుగ్రహం లభించడానికి ఏ వస్తువులతో ఆరాధన చేయాలి, అసలు ప్రశ్నిస్తున్నప్పుడే ఇందులో ఎంత గంభీరంగా ఉందో చూడండి. పూజా మందిరం ప్రతి ఇంట్లో కూడా ఉంటుందండి, చిన్నదో పెద్దదో మనం ఏర్పాటు చేసుకుంటాం, కానీ అందులో ఉండవలసిన వస్తువులు ఈ విధమైన చిత్రపటాలు ఉంటే వచ్చేటువంటి ప్రయోజనాన్ని గురించి చెప్పడం చాలా గొప్ప విషయం. దేవుడి గదిని అమర్చుకోవడం అంటే ఏదో అదొక పూజా మందిరంలో ఉన్నారు కదండి దీపం పెట్టమన్నారు పెద్దలు అనేటువంటి ధోరణి కాకుండా, జీవితాన్ని మార్చగలిగిన శక్తి అక్కడే ఉంది అని తెలుసుకున్నవాడు ఇటువంటి ప్రశ్న వేస్తారు. పూజా మందిరాన్ని ఈ విధంగా అలంకారం చేసుకుంటే అసలు మీకు ఎటువంటి సమస్యలు ఉండవండి, ఆర్థికపర సమస్యలు కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, మానసిక సమస్యలు కానివ్వండి, ఏమీ ఉండకుండా ఆనందమైనటువంటి జీవనాన్ని ఆ గృహంలో గడుపుతారు. అంత శక్తివంతమైనటువంటిది ఈ పూజా మందిరం. ఎందుకండి మీరు ఇంత గొప్పగా చెప్తున్నారో మీరు అడగవచ్చు. మన శరీరాన్ని నిర్మాణం చేసినప్పుడు భగవంతుడు ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క గొప్ప లక్షణం ఇస్తాడు. అన్ని భాగాల కంటే హృదయస్థానానికి గొప్ప లక్షణం ఇచ్చాడు. ఇది లేకపోతే ఎన్ని అవయవాలు ఉన్నా పనిచేయవు. అలాగే గృహంలో ఎన్ని రూములు ఉన్నా, మాకు డబుల్ బెడ్రూమ్ ఉందండి, ట్రిపుల్ బెడ్రూమ్ ఉందండి, కిచెన్ అండి, హాల్ అండి, ఇలా ఎన్ని చెప్పుకున్నా నీ ఇంట ఉండవలసినది ఏది అంటే పూజా మందిరం. అది నీ హృదయస్థానం. నీ శరీరానికి హృదయం ఎంత గొప్పగా నిలబడుతుందో నీ ఇంటికి నిలబెట్టగలిగిన శక్తి కలిగినది నీ పూజా మందిరం. అక్కడ సక్రమంగా ఉంటే మిగతా అన్ని భాగాలు కూడా సక్రమంగా ఉంటాయి. శాంతి ఉండవలసిన గృహంలో అశాంతి నిలబడడానికి ప్రధాన కారణం మనం ఏది పూజా మందిరంలో పెట్టకూడదు, ఏది పూజా మందిరంలో ఉంచకూడని వస్తువులని చెప్పారో ఆ ఉంచడం వలనే ఇంత ఇబ్బందులు పొందుతారు. దయించి పూజాగదంటే పరమ పవిత్రమైన ఒక స్థలం. ఆ స్థలంలో కొన్ని విశేషమైనటువంటి పూజా సామగ్రిని పెట్టమని చెప్పారు. అందులో ముఖ్యంగా భగవంతుని యొక్క చిత్రపటాలు, ముఖ్యంగా ఉగ్రదేవతా స్వరూపాలను పెట్టద్దు. ఉగ్రమైనటువంటి స్వరూపాలు పెట్టడం వలన మానసికమైనటువంటి అశాంతి వస్తుంది, అందుకని ఉగ్రదేవత అనేటువంటి చిత్రపటాలు ఉంచవద్దు. సాత్వికంగా శాంత స్వభావాన్ని కలిగేటువంటి విగ్రహాలను మాత్రమే లేదు చిత్రపటాలను ఉంచుకోవాలి. అందులో ముఖ్యంగా ఉంచవలసినవి ఏవయ్యా అంటే రామ పట్టాభిషేకం చాలా మంచిది, ఆది పూజ్యో గణాధిప గణపతి యొక్క స్వరూపం కూడా చాలా ముఖ్యం, ఇక పరమేశ్వరు యొక్క కుటుంబం కూడా ఉంచాలి, సకల విద్యలకి అధిష్టాన దేవతగా సరస్వతి అమ్మవారిని ఆరాధన చేయాలి, ప్రతి గృహానికి అధిష్టాన దేవత లక్ష్మీనారాయణుడు. మీ ఇంట్లో ఏ దేవతామూర్తి ఉంటారని ప్రశ్నిస్తే మొట్టమొదటి చెప్పవలసిన దేవతామూర్తి లక్ష్మీనారాయణులే. మీరు ఏ ఇంటికి వెళ్ళినా అధిష్టాన దేవత లక్ష్మీనారాయణుడే. కలవు వెంకట నాయక, కలియుగానికి అధిష్టాన దేవత వెంకటేశ్వర స్వామి. వీటితో పాటుగా మీ కులదేవత చిత్రపటాన్ని ఉంచుకోండి. భయాలని పోగొట్టేటువంటి స్వరూపం, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి స్వరూపం హనుమ. ఈ దేవతామూర్తులు చిత్రపటాలు ఇంట్లో ఉంచడం వలన ఒక్కొక్క విశేష ఫలితాన్ని దొరుకుతాయి. ముఖ్యంగా రామచంద్రమూర్తి ఫోటో ఉంచుకోండి, పట్టాభిషేకం కలిగిన రామచంద్రమూర్తి ఫోటో అన్నాం అనుకోండి, అందులో లక్షణం ఏమిటి, మనుష్య ధర్మాన్ని మనుష్యుడికి నేర్పినటువంటి మహానుభావుడు రాముడు. ఆయన ఫోటో ఉంచుకోవడం వలన నీ యొక్క ధర్మం ఏమిటి, సంఘంలో ఎటువంటి జీవనాన్ని గడపాలి, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అన్యోన్యత ఏమిటి, కుటుంబంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి గొప్ప గుణం, గొప్ప సంస్కార బలం నీకు వస్తుంది రామచంద్రమూర్తి యొక్క చిత్రపటాన్ని చూస్తేనే. ఇక తర్వాత హనుమ పెట్టమన్నారు. హనుమ మనకి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మనోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాన్ భవిత అన్నారు కదా. బుద్ధిని, బలాన్ని, యశస్సుని, ఆరోగ్యాన్ని, విద్యని కూడా ప్రసాదించేటువంటి స్వరూపంగా హనుమ ఉంటాడు. అందుకని ఈ గొప్ప లక్షణాలు కావాలనుకుంటే హనుమని ఆరాధన చేయడం. భయాలు పోగొడతాడు, భూత ప్రేత పిశాచార్యుల భయాలన్నింటినీ కూడా పోగొట్టి మనకి సౌఖ్యవంతమైన జీవనాన్ని ఇస్తూ సులభంగా అనుగ్రహించేటువంటి దైవం హనుమ. అందుకని ఆయన ఉండాలి. ఆది పూజ్యోగణాధిప, మన ఇంట్లో ఏ పని ప్రారంభించినా విఘ్నాలు లేకుండా సక్రమంగా పూర్తి కావాలి అంటే ఉండవలసినటువంటి దైవం విఘ్నేశ్వరుడు. అందుకని ఆయన ఉండవలసిందే.
ఇక కుటుంబ వ్యవస్థను చూపించేటువంటి స్వరూపం పార్వతీ పరమేశ్వరుడు. ఇలా ఒక్కొక్క చిత్రపటాన్ని గురించి ఒక్కొక్క వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. ఇందులో గొప్పగా ఉండేటువంటి లక్షణాలు ఇవి. ఇక విగ్రహ ప్రమాణంతో ఉన్నవి అంగుష్ట మాత్రమేన, మన పిడికిట్లో ఎంత విగ్రహం పడుతుందో అంత విగ్రహం మాత్రం పెట్టుకోవాలి, అంతకంటే పెద్ద విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు. పూజామందిరం అంతకంటే పెద్ద విగ్రహాలు పెట్టి పూజ చేసే అర్హత మనకు ఉండదు. అందుకని మన పిడికిట్లో ఎంత విగ్రహం పడుతుందో అంత విగ్రహాన్ని లోహపూరితంగా వెండిలో కావచ్చు, పంచలోహాల్లో కావచ్చు, ఇత్తడిలో కావచ్చు, మీరు అక్కడ ఏ వస్తువు అనేది కాదు, లోహం ఏదైనప్పటికి కూడా మన పిడికిట్లో ఎంత పడితే అంత విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇక పూజామందిరంలో ఈ విగ్రహాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, గణపతి, లక్ష్మీ, సరస్వతి ఇత్యాది విగ్రహాలని కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇక తర్వాత దీపారాధన చేసినప్పుడు కూడా మా ఇంట్లో 3 అడుగులు కుందులు ఉన్నాయండి పెడతానంటే నిషిద్ధం. గృహంలో ఎప్పుడూ కూడా అడుగున్నర మించి దీపపు సమ్మేలు ఉండడానికి నిషిద్ధం, పనికిరాదు. అడుగున్నర మించి దీపపు సమ్మేలు పెట్టకూడదు, అందుకంటే తక్కువ ఉంటే ఇంకా మంచిది. ఇక తర్వాతది చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే శివలింగం ఇంట్లో పెట్టి పూజ చేసుకోవచ్చా? అయ్యా, ఇంతకుముందు కూడా మేము చెప్పాం, పాదరసలింగం లేక స్ఫటికలింగం తప్ప మిగతా లింగాలు ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడానికి నిషిద్ధం. ఈ 2 లింగాలు కూడా పురుషుడు పూజ చేస్తేనే చాలా మంచిది, మహిళలు పూజ చేయడానికి నిషిద్ధం అని చెప్పారు. అందుకని దానికి ఒక గాథ ఉన్నది, దానికి ఒక కథ మనకి ప్రచారంలో ఉంది. అందుకని ఇంట్లో శివలింగం పెట్టుకోవాలనుకుంటే పాదరసలింగం కానీ స్ఫటికలింగం కానీ పెట్టి పూజ చేసుకోవడం మంచిది, అది కూడా పురుషుడు పూజ చేస్తే ఇంకా మంచిది. ఇక తర్వాత ఎక్కువగా వెండి వస్తువులు కానివ్వండి, రాగి పాత్రలు కానివ్వండి పూజామందిరంలో వినియోగించండి. అంతేకాని స్టీల్ అనేది కొంచెం తగ్గించండి, ఎక్కువగా రాగి కానీ వెండి కానీ ఇత్తడి కానీ వాడవచ్చు. ఈ వస్తువుల్లో వాడడం వలన మనం పూజ చేసిన సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతాం. ఇక తర్వాత హారతి సంబంధించి 5 కన్నా 5 ఉండేటువంటి స్టాండ్ పెడుతున్నామండి, మేము 3 అగరత్తులు వేయించుకునే స్టాండ్ పెడుతున్నామండి, ఇవి కాదు నిషిద్ధం. కావలసింది హారతి ఇచ్చిన, హారతి ఇవ్వడానికి కావాల్సిన పరికరం వేరేగా ఉంటుంది, హారతి కుంది అంటారు, అవి ఒక్కటే ఉండాలి. దానికి 5 రందాలు ఉండాలి, 8 కన్నాలు ఉండాలి, అనే లక్షణాలు ఏం లేవు, ఒక్కటే ఉండాలి. అదేవిధంగా గంట ఖచ్చితంగా వాయించాలి ఇంట్లోని, గంటానాదం, గంట లేకుండా పూజను ప్రారంభించకూడదు. శుభానికి శుభప్రదంగా ఉండాలంటే గంట వాయించాలి, అందుకని గంట ఉండడం చాలా మంచిది. అంతేగాని ఇంట్లో గంట కొట్టకూడదని చాలామంది అంటుంటారు, చాలా తప్పది, ఇంట్లో గంట కొట్టాలి, అది జయద్వానం, మనకి జయం కలగాలని వాయించేది గంట, అందుకని గంట అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇలా మనం కానీ పూజామందిరాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఇక పూజ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా కిందని చిత్రవస్త్రం కానీ పీట కానీ చిట్టు చివరికి ఒక చాపైనా వేసుకొని కూర్చోవాలి, అంతేగాని కింద భూమికి పుష్టాన్ని ఆంచి కూర్చొని పూజ చేయకూడదు. ఇక దీపం కూడా స్వామివారికి అభిముఖంగా ఉండాలి తప్ప స్వామి నుంచి మనకు ఎదురుగా దీపం పెట్టుకోకూడదు. ఇక పూజామందిరంలో ఏ వస్తువులు ఉంటే ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని చూసుకుంటే పూజామందిరంలో ముఖ్యంగా ఇనుపు సంబంధించిన వస్తువులు ఏవి ఉంచడానికి వీలులేదండి. చాలామంది ఏం చేస్తారంటే కుందుల లోపల ఇనుముతో ఉండేటువంటి కుందులు పెడుతున్నారు, అది చాలా నిషిద్ధం. అటువంటి కుందులు పెట్టడం వలన లేదు, అటువంటి ఇనుపు సంబంధమైన వస్తువులు వాడడం వలన మనం చేసినటువంటి పూజామందిరంలో పూజ సంపూర్ణం అవ్వదు. ఇక 2వది పూజామందిరంలో జలం, అంటే మనం పూజ చేసినప్పుడు వినియోగించేటువంటి జలాలు ఆచరణ పాత్ర వేరేగా ఉండాలి, స్వామివారి ఉపచారాలకు సంబంధించిన పాత్ర వేరేగా ఉండాలి. అంటే 2 చెంబులు పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆచమనం చేసిన నీళ్లతోటే స్వామివారి ఉపచారాలు సమర్పిస్తారు. అంటే మన ఎంగిలి చేసిన నీళ్లు మళ్ళీ స్వామివారికి వాడవచ్చా, భగవంతుడు వాడవచ్చా, పనికిరాదు. అందుకని ఖచ్చితంగా 2 పాత్రలు పెట్టుకోవాలి. ఇంకా 3వది ఏంటయ్యా అంటే దీపారాధన వెలిగించినప్పుడు చాలామంది తెలియక ఒక ఒత్తి వెలిగిస్తారు, ఒక ఒత్తి దీపారాధన పనికిరాదు, 3 ఒత్తులు కలపాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్పారు కదా, 3 ఒత్తులు కలిపి ఒకే జ్యోతి. అంతేగాని 5 కొమ్ములు ఉంటాయి కదండి, ప్రమిదికి 5 చోట్ల దీపాలు వెలిగిస్తే అక్కర్లేదు. 3 ఒత్తులు కలిపి ఒక జ్యోతి వెలిగించి అటు ఇటు కూడా 2 ఒత్తులు 2 కుందుల్లో పెట్టుకోవాలి. అంటే 3 ఒత్తులు నలిపి ఒక దీపంగా వెలిగించుకోవాలి. అంతేగాని 5 కొమ్ములు ఉన్నాయి కదండి, 5 చోట్ల దీపాలు వెలిగించాలని అక్కర్లేదు, 3 ఒత్తులు కలిపి ఒక జ్యోతి వెలిగిస్తే సరిపోతుంది. ఇక 3వ విషయం నైవేద్యం పెట్టినప్పుడు కూడా చాలామంది ఇలా చూపిస్తారు, అది తప్పండి. నైవేద్యం అనగానే మధ్యవేలు, ఉంగరం వేలు, బొటన వేను, ఈ 3 కలిపి ఇలా పట్టుకోవాలి. ఆ మధ్యలో పుష్పం పట్టుకొని ఓం భూ ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని 5 పర్యాయం నైవేద్యం పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల అంత ప్రయోజనాన్ని పొందరు. ఇది ఖచ్చితంగా మృగముద్ర అంటారు, లేడి ముఖాన్ని కలిగి ఉండాలి.
ఉంగరం వేలు, మధ్య వేలు, బటన్ వేలు ఈ మూడింటిని కలిపి మాత్రమే నైవేద్యాన్ని చూపించాలి. ఇవి ఖచ్చితంగా పూజామందిరంలో పాటించవలసిన నియమాలు. ఈ వస్తువులు వినియోగించకూడదు, ఈ సామాగ్రి వినియోగించడం వల్ల ఇంత ఇబ్బంది. అందుకని ఇనుము సంబంధమైన వస్తువులు మాత్రం పూజలో నిషేధం. నైవేద్యం పెట్టినప్పుడు, దీపాన్ని వెలిగించేటప్పుడు ఇటువంటి విషయాలు జాగ్రత్త తీసుకుంటే పూజ సంపూర్ణంగా లభిస్తుంది. పూజా ఫలితాన్ని పొంది ఆ గృహం నిరంతరాయంగా ఆనందంతో వర్ధిల్లుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రమాణంగా మనకి శాస్త్రం అందు చెప్పబడినటువంటి విషయం. ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు గృహం చూడండి, మీరు కొన్ని కొన్ని నెలలకు వెళ్ళగానే దేవాలయంలోకి వెళుతున్నామా, ఇంట్లోకి వెళుతున్నామా అన్నంత ఆనందాన్ని కలుగుతుంది. దేవాలయంలోకి వెళితే ఎంత ప్రశాంతి లభిస్తుందో ఆ గృహంలో అడుగుపెట్టగానే అంత ప్రశాంతి లభిస్తుంది. ఇంత ప్రశాంతి రావడానికి కారణం ఏంటంటే పూజామందిరంలో ఆమె చేస్తున్నటువంటి వైదిక కర్మలు ఎంత సత్ప్రవర్తనంగా నిర్వహిస్తున్నారు అన్నదాని గురించి అక్కడే మనకు తెలుస్తుంది. ఈ లక్షణాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించి మనం పూజామందిరంలో దైవారాధన చేస్తే ఆ గృహంలో ఇంకా లక్ష్మీ ప్రపన్నత కొర ఉండదు, లక్ష్మీదేవి అనుగ్రహానికి కొర ఉండదు. తర్వాత ఆర్థికపరమైనటువంటి చికాకులు ఉండవు, దంపతుల మధ్య విభేదాలు ఉండవు, అన్యోన్య దాంపత్యాన్ని గడుపుతారు. పూజామందిరంలో సక్రమంగా ప్రవర్తిస్తే గృహం అంతా కూడా ఆనందంగా గడుపుతారు అని పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. అందుకని పూజామందిరాన్ని ఈ విధంగా అలంకారం చేసుకొని ఇటువంటి చిత్రపటాలు ఉంచి ఈ విధమైనటువంటి వస్తువులు వాడడం చాలా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. నమస్తే.